మరి ఇంకొక నామం యుద్ధశూరుడు అంటే ఇస్ అ మైటీ వారియర్ యుద్ధశూరుడు యుద్ధంలో గొప్ప పరాక్రమం చూపే వారిని యుద్ధశూరులు అంటారు దేవుడు యుద్ధశూరుడు అనే పేరు నిర్గమకాండం 15వ అధ్యాయము 3వ వచనంలో ఉంది ఆయన యుద్ధశూరుడు ఆయన పేరు యెహోవా అని ఇక్కడ మోషే మిర్యములు పాట పాడుతున్నారు ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు ఆరిన నేలను నడిపించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు శత్రువులను సముద్రంలో ముంచివేసిన దేవుడు మరి గొప్ప విజయం ఇచ్చిన దేవుణ్ణి ఇక్కడ మోషే పాట పాడుతున్నాడు నిర్గమకాండం 15వ అధ్యాయం మోషే ఇశ్రాయేలును యెహోవాను గురించి ఈ కీర్తన పాడిరి పాట పాడుతున్నాడు మనకు సంతోషం వచ్చినప్పుడు మన నోట ఏముంటది పాట విజయం దేవుడిస్తే పాడతాం శ్రమ కలిగితే ప్రార్థన చేస్తాం ఆనందం వస్తే పాటలు పాడతాం కదా అలాగే వీరు ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు శత్రువులు వెనక నుండి వారిని తరుముతున్నారు అరణ్యము చేత నలుదిక్కుల మూయబడి ఉన్నారు ఇరుప్రక్కల మూయబడి ఉన్నారు ముందు ఎర్ర సముద్రం వెనక శత్రువులు తరుముతున్నారు ఇశ్రాయేల్ ప్రజ మోషే దేవునికి మొరపెడితే నాకెందుకు నువ్వు మొరపెడుతున్నావు సాగిపో అని దేవుడు అంటాడు సాగిపోమన్నప్పుడు ఎంత ధైర్యం కావాలి ముందెర సముద్రం ఉంది వెనక తిరగలేము ముందు వెళ్ళలేము ప్రక్కన కూడా వెళ్ళి దాచుకోలేము అలాగూ ఈ లక్షలాది జనము వారు సాగిపోతున్నప్పుడు ఎదురైన ఎర్ర సముద్రమును వారు దేవుని సహాయం ద్వారా దాటగలిగినారు మోషే తన కర్ర సముద్రం వైపు చాపినప్పుడు సముద్రం చీలిపోయింది నీళ్లు ఇరుప్రక్కలు రాశిగా నిలబడి ఇశ్రాయేలు ప్రజలు దాటిపోయినారు వెనక శత్రువులు వచ్చినారు వారు కూడా అనుకున్నారు దాటిపోదామని సముద్రం పైబడి మరి శత్రువులు మరి ఇశ్రాయేలును చంపాలనుకున్నారు కానీ దేవుడు వారి ఆ ప్రయోగాలన్నీ ఏం చేసినాడు నిష్ఫలం చేసినాడు ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటిపోయిన తర్వాత సముద్రం ఏమైంది మూయబడింది దాంట్లో ఫరో గుర్రములన్నీ రథములన్నీ యుద్ధశూరులందరూ కూడా ముంచివేయబడినారు శత్రువులందరూ కూడా దాంట్లో ముంచివేయబడినారు అంటే దేవుని ప్రజలకు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చినాడు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు హల్లెలూయా మర్చిపోవద్దు గాడ్ విల్ గివ్ యూ విక్టరీ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో దేవుడు విజయాన్ని ఇస్తాడు ఆయన యుద్ధశూరుడు అంటే నీ పక్షాన ఆయన యుద్ధములు చేస్తాడనమాట దేవునికి స్తోత్రం గాడ్ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్ నీ ఒక పాట పాడతా కదా నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా ప్రజల పక్షాన యుద్ధం చేస్తావు అగ్నిలో వేసిన వారు భయపడలేదు నాలుగో వ్యక్తిగా వచ్చేసినాడు అగ్నిలో విజయం ఇచ్చినాడు నీళ్ళలో విజయం ఇస్తున్నాడు తుఫాన్లో విజయం ఇస్తున్నాడు రోగంలో విజయం ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం కనుక గాడ్ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్ అందుకే ఇక్కడ నిర్గమకాండ 15వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు వేల్పులలో నీ వంటి వాడు ఎవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవే దేవునికి స్తోత్రం నీ వంటి వాడు ఎవడు ఇంత గొప్ప దేవుని కలిగి ఉండడం ఎంత ధన్యత ఆయన వంటి వాడు ఎక్కడున్నాడు అందుకే 15:3
మోషే పాడిన కీర్తనలో యెహోవా యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. అగాధ జలములు వారిని కప్పాను. వారు రాతి వలె అడుగంటిపోయారు. యెహోవా నీ దక్షిణహస్తం బలము అంది అతిశయించును. యెహోవా నీ దక్షిణహస్తం శత్రువును చిత్తుక కొట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఎవరైనా విరోధులు ఉన్నారా? ఎవరైనా శత్రువులు ఉన్నారా మీకు? కొన్నిసారి ఇంట్లో ఉన్నోరే మీకు శత్రువులుగా ఉంటారు. ఒక ఇంట్లోనే ఉంటారు తిరగబడేవారు శత్రువులు. పక్కనున్నవారు శత్రువులుగా ఉంటారు. బంధువుల్లో ఉంటారు శత్రువులు. ఒక సేవ చేయాలన్నప్పుడు ఎంతోమంది శత్రువులు లేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాగ్దానాలు, ఇలాంటి నామాలే నా సేవా జీవితంలో నూటికి నూర్పాళ్ళు విజయాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదురాడే వారి నోళ్లను మూసివేసింది. దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్ వెన్ గాడ్ అనాయింటెడ్ మీ అండ్ యూజ్డ్ ఫర్ హిస్ గ్లోరీ. చాలా మరి సమస్యలు నేను ఎదుర్కొన్నాను. సేవ ఆపేయాలని, సేవ చేయొద్దని, ప్రసంగం చేయొద్దని, వాక్యాన్ని ప్రకటించొద్దని. కానీ నాకు తెలుసు దేవుడు నా పక్షాన యుద్ధము చేస్తాడు. అంటే ఎంత గొప్ప పరాక్రమం గల దేవుని కలిగి ఉన్నాం, ఎంత శౌర్యం గల దేవుని కలిగి ఉన్నాం. దేవుని పక్షంలో నిలబడాలి. దేవుడు నీ పక్షాన ఉంటాడు. కాబట్టి నీకు ఎదురయ్యే ప్రతి సమస్యను ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యుద్ధము ఎప్పుడు కూడా ఎవరిది? యెహోవాది. హల్లెలూయా. నువ్వేమి పగ తీర్చుకునే పని ఏం చేయొద్దు. జస్ట్ డిపెండ్ ఆన్ గాడ్. పగ తీర్చడం నా పని. నేనే ప్రతీకారము చేయువాడను. కనుక నువ్వు కాదు పగ తీర్చేది. శత్రువులు ఇబ్బంది పెడితే జస్ట్ టెల్ టు గాడ్. దేవునికి తెలియజేయి. నీ శత్రువులను ఆయనే అడగ్రొక్కుతాడు. శత్రుల ముందు భోజన బల్ల సిద్ధపరుస్తాడు. కనుక శత్రుల గురించి పెద్ద చింతించే పని దేవుని బిడ్డలకు లేదు. ఎందుకంటే యుద్ధశూరుడైన యెహోవా నీకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు కీడు చేస్తానని భయం అస్సలు విషయం అసలుకు ఉండదు. ఎప్పుడు ఉండదు అలాంటి భయం. మంత్రశక్తులకు, చీకటి శక్తులకు, సాతాను క్రియలకు, తంత్రాలకు ఎప్పుడు భయపడద్దు. ఎందుకంటే ఇంతకుముందు సర్వలోకనాథుడని మనం నేర్చుకున్నాం. ఆయన పరలోకముల భూలోకములో సర్వాధికారము కలదేవుడని తెలుసుకున్నాం. యుద్ధశూరుడని తెలుసు. ఇంకెందుకు ఎవరో ఏదో కీడు చేస్తే నువ్వు పాడైతానని ఎందుకు భయం ఉండాలి? అందుకే అంటాడు నువ్వు భయపడకు. ఎవడైనా నిన్ను ముడితే నా కనుగొట్టు ముట్టు వానితో సమానుడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తు. హల్లెలూయా. భయపడకు. నువ్వు నా అరచేతిలో నిన్ను నేను చెక్కున్నా. నా రెక్కలతో నిన్ను కప్పుతాను. అపాయం నీ వద్దకు రాదు. ఇవన్నీ సత్యాలు తెలుసుకోవాలి మనం. ఎప్పుడు భయపడుతూ భయపడుతూ అనుకుతూనే జీవితం అంతా కలిసిపోతుంది. ఓ ఏదన్నాడు ఇంత మనసు ఆయాసం బాధ. ఏం వచ్చే అవసరమే లేదు. నువ్వు క్రీస్తును ధరించుకున్నావు కాబట్టి ఎవరు ఏదన్నా వారు నిన్ను అనడం లేదు. ఎవరిని అంటున్నారు? యేసునే అంటున్నారు. యేసుతో కప్పబడినావు నీవు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన యుద్ధశూరుడని నీవు తెలుసుకోవాలి. అందుకే వాక్యంలో ఉంది కదా యెషయా 54:17, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వరదలు. ఏ ఆయుధం వరదలు. శిష్యులతో అంటాడు మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, మీరు దేనికి భయపడకండి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నది. నా సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేలకు రాలేదు. దేవునికి స్తోత్రం. తల వెంట్రుకలే ఒక్కటి రాలన్నప్పుడు నీ ప్రాణం ఎలాగ పోతుంది? ఆయన నీ ప్రాణమును కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి యొక్క నామము నిరంతరము ఏలువాడు. ద లార్డ్ హు రెయిన్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నిరంతరం ఏలువాడు. ఇది నిర్గమకాండము 15:18లో ఉంది చూడండి. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారు నిలవబెట్టదు. యెహోవా నిరంతరము ఏలువాడు. నిరంతరం ఏలువాడు. మనకు తెలుసు సర్వాధికారి, సర్వలోకనాథుడు, యుద్ధశూరుడు, అన్నిటి మీద ఆధిపత్యం గలవాడు, అందరికీ ప్రభు, ఇవన్నీ తెలుసు మనకు. మరి నిరంతరం ఏలువాడు అనే నాము. దీని ద్వారా తెలుసుకునే ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ లోకరీతిగా ఉన్న ఏలుబడులన్నీ కూడా తాత్కాలికమైనవి. దేవునికి స్తోత్రం. ఎవరిని నేలినా అది తాత్కాలికమైన ఏలికనే. ఏ ప్రభుత్వమైనా నిరంతరం నిలవదు కదా. నిరంతరం ఏలువాడు మన దేవుడు. సర్వాధికారి దేవుడైతే నిరంతరం ఏలువాడు. ఆయన ప్రభుత్వము అంతము లేనిది అని లూకా సువార్త 1వ అధ్యాయంలో
మరియా వచ్చి మరియాను భయపడగానే 30వ వచనం ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకుము దేవుని వల్ల నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతని కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయి దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన యాకోబు వంశస్థములను యుగ యుగములు ఏలును నిరంతరం ఏలువాడు యుగ యుగములు ఏలేవాడు యేసు ఆయన రాజ్యం ఎలాగుంది ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాడు యేసు ప్రభు పుట్టుకలోనే పుట్టక ముందే ఈ కార్యాలన్నీ వారి బయలుపరచబడ్డది మరి ఒక కార్యం ఉంది యెషయా 9:6 లో ఇదిగో మనకు ఏలేనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిన ఆయన భుజము మీద రాజ్యభారం అంటే పుట్టుకతోనే ఆయన బాధ్యత గలవాడు అన్నమాట ఆయన పుట్టుకలోనే ఎవరు రాజులు గారు పుట్టుకలో ఎవరికి రాజ్యభారం వారి మీద ఉండదు పుట్టినాక వారు ఒక యువరాజుగా పెరిగి పెద్దవారైనాక మరి తండ్రి స్థానానికి వస్తారు అప్పుడు ఆ రాజ్యభారం వారి మీద ఉంటుంది కానీ యేసుప్రభు పుట్టుకలో ఒక మర్మం ఏంటంటే ఆయన భుజముల మీద పుట్టుకతోనే ఏమున్నది రాజ్యభారం ఉన్నది అంటే అధికారము ఆయనకి చెల్లుతుందని మనకు అర్థమవుతుంది ఆయన నిరంతరం ఏలువాడు కీర్తన 103:22 వచనంలో యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి నా ప్రాణమా యెహోవాను స్తుతించు దేవుని బిడ్డలను ఎవరైనా కఠినంగా ఏలితే వెంటనే నిరంతరం ఏలువానికి ఏం చేయాలా మొరపెట్టాలి దేవుణ్ణి కట్లన్నీ తెంపేస్తాడు కొంతసారి భర్తలే చాలా ఏలుతూ ఉంటారు కదా ఏ స్వాతంత్రం ఇయ్యరు అన్ని కట్లు అటెళ్ళు దిట్టెళ్ళు దట్టు చూడొద్దు దిట్టు చూడొద్దు అప్పుడు మొరపెట్టాలి నీకు సర్వ స్వాతంత్రం దేవుడు ఇచ్చేస్తాడు దేవునికి స్తోత్రం ఆ సత్యం నీలో ప్రవేశిస్తుంది యేసుప్రభువు అంటారు సత్యం మీరు తెలుసుకుంటే ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది స్వతంత్రులుగా చేసేస్తుంది ఆ సత్యం ఎవరు దేవుడే కదా ప్రభువే సత్యమై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏ ఏలుబడైనా నీకు ఆయాసకరంగా ఉంటే వెంటనే మూర పెట్టాలి నీవే నా ఏలువాడు నువ్వు నిరంతరము ఏలుచుండు దేవుడు నాకు ఈ దాస్యత్వం నుండి విడుదల కావాలని ప్రార్థించాను ఫరో యొక్క కఠిన దాస్యత్వంలో ఇస్రాయేల్ ప్రజలు ఎంత మూలిగినారంట మూలిగినారంట అంటే ఎంత కఠినమైన పరిశ్రమ దేవుని బిడ్డల చేత చేస్తున్నప్పుడు వారు మూలుగుతూ ఉంటే వారి మూలుగుల ధ్వని దేవుని చెవులకు వినబడిందంట దేవునికి స్తోత్రం హల్లెలూయ వారు ఏడుస్తుంటే వారి కన్నీళ్ళు ఆయన చూచినాడట అందుకే మోషేను దేవుడు నాయకునిగా ఏర్పాటు చేసి అద్భుతములను కనపరిచి తన బిడ్డలను ఫరో యొక్క కఠిన దాస్యత్వం నుండి విడిపించినట్టు మనకు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం నిర్గమకాండం 2:24 ఉంది దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయ కొన్నిసార్లు ఇంట్లో నువ్వు ఎన్ని పనులు చేస్తున్నావు ఎవరు నిన్ను అర్థం చేసుకోరు భర్త ద్వారా ఒక ప్రశంస దొరకదు నేను పిల్లలు నిన్ను గుర్తు చేసుకోరు కానీ నీ పని ఆపుకొని నువ్వు చేతులు కట్టుకొని కూర్చుంటావా కాదు నీ విశ్వాసము నీ నమ్మకం అంతా ఎవరిలో ఉంది దేవుల్లో ఆయనే సమస్తం చక్కబెట్టే దేవుడు అన్నిటికొక కుదురుబాటు కాలం ఉందని ఒక నమ్మకం భర్త నిన్ను ప్రశంసించకున్నా పిల్లలు నిన్ను గుర్తించకున్నా దేవుడు నీ పక్షమందు ఉన్నాడని ఆయన తప్పకుండా నీ మూలుగులు వింటున్నాడని నీ కన్నీళ్ళు చూస్తున్నాడని నీ ప్రార్థనలు ఆయన ఆలకిస్తున్నాడని విశ్వాసం తప్పకుండా ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలూయ అందుకే ఎవరో నిన్ను ప్రశంసించాలని ఎప్పుడు కోరిక ఉండకూడదు ఎందుకంటే మనుషులు కొన్నిసార్లు మనల్ని పొగడతారు మరి కొన్నిసార్లు అదే మనుషులు మనల్ని ఏం చేస్తారు విమర్శిస్తారు అందుకే వాక్యంలో ఉంది ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు దేవునికి స్తోత్రం దేవుని మెప్పే నువ్వు కోరాలి దేవుని కొరకే నువ్వు పనిచేయాలి దేవుడు ఇచ్చిన బాధ్యతలే చక్కగా నిర్వహించాలి కానీ ఎందుకంటే ఆయన అన్నిటి మీద ఏలుబడి చేసేవాడు ఆయన నిరంతరము ఏలుచుండు దేవుడు దేవునికి స్తోత్రం అందుకే మనము ఒక రాష్ట్రంలో సమాధానం లేకున్నా దేశంలో నెమ్మది లేకున్నా ఇప్పుడు ప్రార్థన చేయమని వాక్యంలో ఉంది 2వ దినవృత్తాంతం 7:14 ఉంది నా పేరు పెట్టబడిన నా జనులు
తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వేదికి తమ చెడు మార్గమును విడిచినెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెను చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు యాడు ప్రే నీ విశ్వాసం చొప్పున నీకు కలుగుతుంది అంతే నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగా యాజ్ యు బిలీవ్ ఇట్ విల్ బి అకార్డింగ్ టు యు సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ టు యు కాబట్టి దేశం కొరకైన మరి కొందరు ఉపద్రవం చేసేవారు ఉంటారు ఆ మరి పట్టణంలో ప్రాంతంలో అల్లర్లు ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి ప్రజల జనుల అల్లర్లను ఆయన ఏం చేస్తాడట ఆయన చేస్తాడ మరి దేవుడు తన ప్రజలు తమ్ముని తాము తగ్గించుకొని వారి మా చెడు మార్గాలన్నీ వదిలిపెట్టి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆ దేశాన్నే స్వస్థపరుస్తాడని వాగ్దానం ఉంది ఆయన నిరంతరము ఏలువాడు అని మనకు అర్థమవుతుంది అందుకే ప్రభుత్వం కొరకు ప్రార్థన చేయాలి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి కొన్నిసార్లు దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టే చట్టాలు వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయాలి దేవుడు ఆ చట్టాలను ఏం చేస్తాడు మార్చేస్తాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే ప్రతి అధికారము ఆయన యొద్ద నుండి రావాలి సర్వాధికారి గల దేవుడు ఎస్తేరు చూడండి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పోకూడని సమయంలో రాజైన అహష్వేరోషు సన్నిధికి వెళ్ళినప్పుడు ఎస్తేరును చూడగానే ఏం కలిగిందంటారా రాజు హృదయంలో ఏం కలిగింది దయ ఆ దయ పుట్టించింది ఎవరు వెరీ గుడ్ అది అర్థం కావాలా దేవునికి స్తోత్రం ఆ దయ పుట్టించింది ఎవరు దేవుడే మరి హామాను ఎన్ని పన్నాగాలు పలినాడు యూదులందరినీ సంహరించాలని ఆ పన్నాగాలన్నీ నిష్ఫలమైంది తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయినాడు దేవుని ప్రజలకు గొప్ప విజయము వచ్చింది ఎస్తేరు చేసిన ప్రార్థనలు ఆ పనికత్తెలు యూదా ప్రజలు అందరు చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చి చట్టాన్ని ఏం చేసినాడు మార్చేసినాడు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం చట్టాలు మార్చేస్తాడు కొన్ని రూల్స్ మారిపోతాయి నీ కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏదైనా ఉద్యోగంలో మరి నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రార్థన చేయాలి ఎందుకంటే ఆయన సర్వాధికారి నిరంతరం ఏలే దేవుడు రాజులతో మాట్లాడతాడు నీ పక్షాన అధికారులకు నీ గురించి తెలియజేస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి మరి యొక్క నామము యుద్ధములు మాన్పు వాడు కీర్తన 46:9 46:1-2 చదివితేనే చాలా ధైర్యం కలుగుతుంది దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయం మంచి మాట అది ఆపత్కాలంలో ఎవరిని నమ్ముకోవడానికి వీలుంటుంది అపాయం రాగానే మీ స్నేహితుల్ని వదిలిపెట్టిపోతారు కానీ ఆపత్కాలంలో ఈయన నమ్ముకునదగిన సహాయుడై ఉన్నాడు అందుకే దేవుని బిడ్డలు భయపడరు 2 కావున భూమి మార్పునొందినను నడి సముద్రంలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించు నురు పెట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము హల్లెలూయా ఎన్నెన్ని తారుమారైన మనం భయపడము అంటే మన హృదయం దేవుళ్ళ స్థిరంగా ఉంది ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు దుర్గమై ఉన్నాడు ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు ఇంకా ఈ కీర్తన కంఠపాఠంగా నేర్చుకుంటే ఇంకా చాలా ధైర్యాన్ని శక్తినిస్తుంది ఆయన యుద్ధములను మాన్పు వాడని వాక్యము 9 చూడండి ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు వీళ్ళు విరుచువాడు బల్యమును తెగనరుకువాడు యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయాడు బా ఇంత గొప్ప దేవుడు వి హ్యావ్ ఇట్ సచ్ ఎ గ్రేట్ గాడ్ హూ కెన్ సీజ్ ఆల్ వార్స్ భారతదేశం ఎప్పుడైతే పర్వాలేదు కానీ ఎప్పుడు యుద్ధం ముప్పుందో మనకు తెలియదు ఆయన మనం మెలుకోగలిగి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎందుకంటే యుద్ధ శూరుడైన దేవుడు యుద్ధాలను ఏం చేస్తాడు మాన్పివేయగలడు అనే విశ్వాసం ఆయన యుద్ధములను మాన్పువాడు కాబట్టి నీ దేశం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి ఎక్కడెక్కడ ప్రపంచంలో యుద్ధాలు జరిగితే ప్రార్థన చేయాలి ఎందుకంటే ఒక యుద్ధం జరిగితే ఎంత నష్టం ఎంత ప్రాణ నష్టం ఎంత ఆస్తి నష్టం ఎంతమంది వారికి ఉన్న సంపాదన కోల్పోతున్నారు ఆ దేశము దరిద్రతలోకి వెళ్ళిపోతుంది కాబట్టి దేవుని ప్రజలు ఏం చేయాలి దేవుని ప్రజలని మనకు పేరు దేవుడు మనకు సన్నిహితుడు దేవుని దగ్గరగా మనం ఉన్నాం కాబట్టి ఇలాంటి కార్యాలన్నీ కూడా ప్రార్థనలు పెట్టి యుద్ధములు మాన్పువానికి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం సర్వశక్తి గల దేవుడు యూ కెన్ స్టాప్ ఎనీ వార్ మనం ఏం చేయాలి ఎప్పుడు మన కొరకే ప్రార్థన చేసుకోవాలి మనం బాగుండాలి మన ఇంటి వారు బాగుండాలి మనకు ఆరోగ్యం ఉండాలి మనం అన్ని పనులు చేయాలి అలాగే కాకుండా కొద్దిగా దేవుని మనసుతో
బాధల్లో ఉండే వారి కొరకున్న ప్రార్థన, దేశం కొరకున్న ప్రార్థన, నశించిపోతున్న ఆత్మల కొరకున్న ప్రార్థన ఉండాలి. ఎందుకంటే ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. చట్టాలను మార్చేస్తాడు, ప్రశాంతత ఇస్తాడు, ప్రజలను నెమ్మదితో ఉంచుతాడు, సమాధానం ఇస్తాడు. దెబోరా ఏలుబడిలో 40 సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలు ఎలాగున్నారట, నెమ్మదిగా ఉన్నారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అలాగ అనేక మంది దెబోరాలు లేవాలి, గొప్ప గొప్ప అభిషక్తులు లేవాలి ప్రభు కార్యం చేయడానికి. ఎందుకంటే గొప్ప దేవుని కలిగి ఉన్నాము. ఆ దేవుని శక్తిని ప్రజలు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, ఆయన యుద్ధములు మాన్పేస్తాడు. కొన్నిసార్లు దేశంలో యుద్ధం కాదు, నీ ఇంట్లోనే ఉంటుంది పెద్ద యుద్ధం కదా. దేశంలో యుద్ధం మాన్పుతాడని కాదు, నీ గృహంలో ఉన్న యుద్ధాలు కూడా మాన్పుతాడు. మా దేవుడు లేకుంటే ఏమైపోతాం కదా మనం. ఎంత యుద్ధం అండి, భార్య భర్తలు మరి గొడవ చేస్తే ఎట్టుంటుంది అది. ఇండో పాక్ వార్ కంటే భయంకరంగా ఉంటుంది కదా. ఆమె గిన్నెలెత్తేస్తుంది, ఈయన కట్టె పట్టుకుంటాడు, ఈయన ఒకటి కొడతాడు, ఆమె ప్రభా ప్రతాపాన్ని చూపెడుతుంది. అంటే ఈ అల్లర్లన్నీ కూడా దేవుని యుద్ధం నుండి ఎప్పుడు రాదు. దేవుడు అల్లరికి కర్త కాడు. గాడ్ ఈజ్ నాట్ ఎన్ ఆథర్ ఆఫ్ వార్ఫేర్ ఆర్ కన్ఫ్యూజన్. దేవుడు ఎప్పుడు కూడా సమాధానానికే కర్త. అది జ్ఞాపకం ఉండాలి. యుద్ధానికి నీ మీద రేగి నన్ను మౌనంగా ఉండాలంతే. ఇన్ని గొప్ప నామాలు నువ్వు వింటున్నావు కదా, అప్పుడు దేవుని ఆశ్రయించాలి, మౌనంగా ఉండాలి. కొద్ది బాధ అనుభవించిన దేవుడు అన్ని చక్కబెడతాడని ఒక గొప్ప దృఢమైన విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం, మాటకు మాట చేతకు చేత. అలాగుంటే ఒక దయ్యాల కొంపగా మారిపోతుంది ఈ గృహం. కాబట్టి దేవుని ఆశ్రయించాలి. దేవా నా గృహంలో ఉన్న ఈ వివాదము, ఈ యొక్క యుద్ధము, ఈ కలహము నువ్వేం చేయాలి, మాంటివేయాలని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్. దేవుడు సహాయం చేస్తాడు. నీ గృహంలో సమాధానం, నీ చుట్టుప్రక్కల సమాధానం. ఎందుకంటే యుద్ధాలు కలహాలు ఉన్న చోట దేవుని బిడ్డలకు నెమ్మది ఎలాగుంటుంది. కనుక మనలో కూడా ఉండకూడదు, మన కుటుంబంలో ఉండకూడదు, మన హృదయంలో కూడా యుద్ధము కలహం ఉండకూడదు. సమాధాన కర్త దేవుడు ఉండాలి. ఒకవేళ నువ్వు ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్నప్పుడు యుద్ధములు మాన్పే దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఆయన సమాధానం నెలకొల్పితే ఇంకా దాన్ని తిరిపివేసే వ్యక్తి ఎవరున్నారు. కాబట్టి సమస్తము చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనలు 46:7 సైన్యములకు అధిపత్యకు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యాకోబు దేవుడు. యాకోబు ఎంత భయపడతాడు కదా, తన అన్నయ్య యేషావు చంపేస్తాడు, ఇప్పుడు ఇంటికి పోతే నన్ను చంపేస్తాడు. ఎందుకంటే మోసం చేసి వచ్చినాడు కాబట్టి, చాలా సంవత్సరాలకు తిరిగి వెళ్తున్నాడు తండ్రి ఇంటికి. ఓ ఎక్కడ అన్న ఎదురై యుద్ధానికే దిగి తన్ను, తన ఇద్దరు భార్యలను, పిల్లలను, దాసదాసీలను, పశువులను అంతా నశింపజేస్తాడని భయపడుతూ, ఆదికాండం 32 మనం చూస్తాం, ఒంటరిగా నిలిచిపోయి యబ్బోకు రేవు దగ్గర దేవునితో ఏం చేస్తున్నాడు, పెనుగులాడుతున్నాడు. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టాను, నాకు సమాధానం కావాలి వెంటనే. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు అతను ఆశీర్వదించినాడు. మరి యాకోబు ప్రయాణం అయిపోతున్నప్పుడు ఏషావు ఎదురైనాడు, చంపుతాడేమో అనుకున్నాడు. కానీ యాకోబు యొక్క మెడ మీద పడి ఏం చేసినాడట, ముద్దు పెట్టినాడట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. కాలేదు చూడండి, ఆ యుద్ధ ఆ యొక్క భయం తొలగిపోయింది, సమాధానం అయిపోయింది, అన్నదమ్ములు కలిసిపోయినారు. యేషావు యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టినట్టు వాక్యంలో చూస్తున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఏ యుద్ధానికి కలహానికి దేవుని ప్రజలైతే భయపడరు. దేవుని బిడ్డలు వారు ప్రార్థన చేస్తారు, నెమ్మది పొందుకుంటారు. దేనికి కలత చెందే అవసరం లేదు, కలవరపడే అవసరం, భయపడే అవసరం లేదు కదా. ఒకటి ఒకటి మనం దేవుని చేతులు ఎత్తి స్తుతిద్దాం. యుద్ధ శూరుడు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిరంతరం ఏలువాడు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యుద్ధములను మాన్పువాడు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామం స్తోత్రం గొప్ప దేవ. ఈ సమయంలో మేము ధ్యానించినాము నీ పరిశుద్ధమైన పవిత్రమైన శక్తి గల నామములన్నాయన. ప్రతి భయము చీకటిని పారద్రోలని వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నామని ఆ విశ్వాసం మాకు అనుగ్రహించినావు, వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవ, నీవు కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు ప్రభు, అలసిన వారికి బలమిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, సర్వజీవులకు తగిన సమయంలో ఆహారం ఇచ్చే దేవుడు, వందనాలు చెల్లిస్తున్నాను. సర్వలోకనాథుడు ప్రభు, యుద్ధ శూరుడవని
నిన్ను స్తుతిస్తున్నాము నిరంతరం నువ్వు ఏలువాడవని ప్రతి కార్యం నీ వశంలోనే ఉందని అన్నిటి మీద ఆధిపత్యం గల ప్రభువని నీకు మేము ఆరాధన చేస్తున్నాము యుద్ధములను కూడా సహా మాన్పే దేవుడవని సమాధానము నెలకొల్పే దేవుడవని నీకే వందనాలు చెల్లిస్తున్నాము దేవుని వాక్యం టీవీ ద్వారా విన్న బిడ్డలను కూడా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి వారి అవసరతలు మీరు తీర్చండి శరీరంలో రుగ్మతలు ఉంటే తొలగించండి గొప్ప ధైర్యము విశ్వాసం బిడ్డలకు దయచేయండి ఈ రోజు కూడి వచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని ప్రభా నీ ఆత్మశక్తి వారికి దినదినం క్షణక్షణం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్ మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును అందరూ ఆహ్వానితులే ఆహ్వానించువారు జాయ్ చెరియన్ గారు ఇంతవరకు మీరు జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను మీ స్పందన మాకు తెలియజేయండి మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము మా అడ్రస్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ హౌస్ నంబర్ 1-9-52/E/3 రామ్నగర్ హైదరాబాద్ 5-20 ఫోన్ నంబర్ 0402762-4030 మరి ఒకసారి 0402762-4030 మా ఇమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు జిఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ చేపల మార్కెట్ పార్షిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను యెహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది కీర్తనలు 8:1 ప్రతి మంగళవారము ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జాయ్ చెరియన్ గారు దేవుని 1000 నామముల శీర్షికను మరొకసారి ప్రసంగిస్తున్నారు స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో అందరికీ ఆహ్వానం దైవనామములు ధ్యానించి దైవశక్తిని అనుభవించండి ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మను దీవించుగాక